అనంతమైన సృష్టిలో ఆ పరమాత్ముడు దయతో ఎన్నో ప్రాణులను సృష్టించాడు. అన్నింటిలోకెల్లా తెలివైన జన్మగా మానవుడిని సృష్టించాడు. మానవుడి మనుగడకై ప్రేమతో పంచభూతాలను సృష్టిస్తూ మనిషిని మానవుడిగా కాదు మాధవుడిగా జీవించమని ఈ భూమి మీదికి పంపించాడు. మానవుడే మాధవుడు అన్న విషయాన్ని మరిచిపోయి మాయలో చిక్కుకొని ప్రకృతికి విఘాతం కల్పిస్తున్నాడు. స్వార్థ బుద్ధితో దురాశపరుడై జీవనం సాగిస్తున్నాడు. పరమాత్ముడు మాత్రం ఇవన్నీ గమనిస్తూ యద్భావం తద్భవతి అన్నట్టు చూస్తూ ఉంటాడు. మందబుద్ధి కలిగి క్రూరకర్మలు చేసేవారు కీడు చేయడం కోసమే జగత్తులో పుడతారు. కామక్రోధ లోభాలు నరకానికి మూడు ద్వారాలు. అసురీ సంపద కంటే దైవ సంపద పెంచుకోమని, స్వర్గద్వారానికి చేరుకుంటావని హెచ్చరిక చేస్తూనే ఉంటాడు. అలాగని సన్యాసి అయిపో అని చెప్పడం కాదు, కర్మను త్యజించమని కాదు. నువ్వు ఏ కర్మ చేసినా సరే దాంట్లో సత్యాన్ని మాత్రమే నేను చూస్తాను, ఆ సత్యమే నీ కర్మను నడిపించేవాడిగా నా చేయూతనిస్తాను. నన్నే స్మరించు అని నేను చెప్పడం లేదు. నీ ఇష్టదైవం ఎవరైనా సరే అది మళ్ళీ నా దగ్గరకే చేరుతుంది. ఇచ్చేవాడిని నేనే, తీసుకునేవాడిని నేనే. నీ మనసును అల్లకల్లోలపరుచుకోకుండా ప్రశాంత చిత్తంతో నీ కర్మను నువ్వు ఆచరించు. మిగిలినదంతా నేనే చూసుకుంటాను. కృష్ణం వందే జగద్గురు.